అండి అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏదైనా తాడేపల్లి ప్యాలెస్లో జగన్ కొంప, తాడేపల్లి ప్యాలెస్లో జగన్ కొంప ఉందో, ఆ కొంప గురించి కంపు మాటలు చాలా ఇంపుగా చెప్పారండి చాలా కాలం నిజంగాను. ఎందుకంటే తాడేపల్లిలో ఉండే ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని మనం మామూలుగా ఎక్కడ ఏదో కిమ్ కట్టుకున్న కొంపలాగా, ఏంటి అలాగే కొంతమంది కొంతమంది దేశాధ్యక్షులు కట్టుకున్న కొంపలాగా, అలాగే రాష్ట్రపతి భవన్కే లేదు, అలాగే అభిమునకలు వైట్ హౌస్కే లేదు అంత సెక్యూరిటీ, అలాగే చాలా మాటలైతే ఉన్నామండి. ఆయన మీద ఆపేక్షతోటో లేకపోతే ప్రేమతోటో నేను మాటలు చెప్పలేదు, కానీ వాస్తవంగా మాట్లాడిన మాటలే ఇవి. నేను చెప్పడం కదా, మాట్లాడలేదా, కొన్ని వందల మంది మాట్లాడుంటారో, ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ప్రతి ఒక్కరు మాట్లాడుంటారు టీడీపీలో, అలాగే జనసేనలో. కానీ ఇప్పుడు ఈ న్యూస్ ఎందుకు రా బాబు అనేది మీరు అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కరకట్ట కొంప గురించి అయితే ఒక మాట చెప్పాలి మీకు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు 144,00,000 ఏంటి ఆ చంద్రబాబు నాయుడు గారి కరకట్ట మీద ఉండే బంగ్లాకి 144,00,000 జారీ చేస్తున్నట్టు ఒక ఆదేశాలు ఒక జీవో అయితే కనుక పాస్ చేశారు. బగ్గుమంది ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు దాకా ఆగిన ప్రాణం ఆగదుగా ఎట్టి పరిస్థితుల్లోనూ, ఆల్రెడీ చాలా అనేస్తున్నామయ్యా మనం, కాబట్టి దాన్ని కవర్ చేసుకుంటే చాలా చెప్పాలి కదా. కాబట్టి ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కరకట్ట మీద ఉండే ఇంటికి 144,00,000 జీవో ఏంటి, ఎందుకు ఇచ్చారు అసలు ఆ ఇంటికి 144,00,000 అనేది చెప్పాలంటే ఫస్ట్ మీరు లైక్ చేయండి. చేశారా, లైక్ చేశారా? లైక్ చేస్తే కనుక ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా డబ్బులు పెట్టడం ప్రారంభమైంది, కోట్లు పెట్టడం ప్రారంభమైంది అని మీకు అర్థమవుద్ది. మిగిలిన వాళ్ళకి తెలియాలిగా, మీకు తెలిస్తే సరిపోదుగా. మిగిలిన వాళ్ళకి తెలియాలంటే మీరు లైక్ చేయాలా, చూసి వెళ్ళిపోవడం కదా. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని. నేను చెప్పింది తప్ప ఒప్ప, అబద్ధమా నిజమా ఖచ్చితంగా మీరు క్రాస్ చెక్ చేసుకోండి, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి నేను చెప్పింది నిజమైతే కనుక లైక్ చేయండి, నేను చెప్పింది నిజమైతే కనుక మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకి అతీతంగా ఎవరన్నా సరే, అధికారులు ఎవరన్నా సరే, ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలు ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రం చేస్తుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, లైక్ చేసిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారి కరకట్ట కోసం, కరకట్ట మీద ఉండే బంగ్లా కోసం 144,00,000 దాంట్లో డౌటే లేదు. ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కరకట్ట బంగ్లా వద్ద అదనపు భద్రత ఏర్పాట్ల కోసం ప్రభుత్వం 144,00,000 వెచ్చించింది, నిజమండి. కాబట్టి కావాల్సి మీరు కొట్టుకుని చూడొచ్చు గూగుల్లో, లేదా గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా చూసినా మీకు అర్థమైపోద్ది. కోట్లు గడాయించి ఆ నిధులతో సోలార్ ఫెన్సింగ్ ఒకటి, సీసీ కెమెరాల ఏర్పాటుతో వాహనాల తనిఖీ కోసం. సోలార్ ఫెన్సింగ్ ఇక్కడ నేను ఆగుతానండి, ముందుకు వెళ్ళలేను నేను. ఇంకా సోలార్ ఫెన్సింగ్ అనగా నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఎందుకంటే సోలార్ ఫెన్సింగ్ 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 అని సాబాదేశారు కదండి. నిజంగాను జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఆ ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఆయన కట్టడం తప్పే, ఆయన కట్టాలని నేను అన్నాను. కాదండి ముఖ్యమంత్రి కదా, నాకు ఎక్కువ త్రట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన కట్టుకున్నాడేమో, మొత్తానికి అలా కట్టడం తప్పే అని అన్నాను, దాంట్లో డౌటే లేదు. కానీ ఆ కట్టిన దానికోసం కట్టాడు 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 అని నాన్న రాద్ధాంతం చేసేసారా ఆ ఫెన్సింగ్ కోసం. మరి ఇదేంటి సోలార్ ఫెన్సింగ్ కట్టడం కోసం అంట, ఏంటన్నారా సోలార్ ఫెన్సింగ్ కట్టడం కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం సోలార్ ఫెన్సింగ్ కట్టడం కోసం, కరకట్ట మీద ఉండే బంగ్లా కోసం 144,00,000 అయితే కనుక శాంక్షన్ చేయడం జరిగింది. కొంచెం ముందుకెళ్తా, సోలార్ ఫెన్సింగ్ అలాగే సీసీ కెమెరాల ఏర్పాటుతోటి ఏంటి మాకు పరదాల అవసరంలా, మేము పరదాల ముఖ్యమంత్రి కాదు, మాకు పరదాల అవసరంలా, గొడ్లు కట్టవసరం, ఏం కట్టవసరంలా, ఇప్పుకొని తిరిగేస్తాం మేమని చెప్పారు నిజంగాను. వాస్తవంగా అయితే కనుక ఎవరు అవసరంలా మాకు మేము వెళ్ళిపోతామని చెప్పారు. అది గొప్పో లేకపోతే మెప్పు కోసమో అన్నది నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వాళ్ళకి ఇప్పుడు కాదు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ప్రతి చోట అలవాటు చేసిందంటేనే కొద్ది గొప్ప భద్రత ముఖ్యమంత్రికి, దాంట్లో అలాంటి డౌట్ లేదు. కొంచెం త్రెట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అయితే ఇంకొంచెం ఎక్కువ భద్రత అనేది అలవాటు చేశారు ఇక్కడ, అది అలా ఉండిపోయింది. అలా అలవాటు చేయకుండా ఉండడానికి అని అంటే కనుక ఫస్ట్ నుంచి జరిగింది కాబట్టే ఇప్పుడు జరుగుతుంది అలాగా. కాబట్టి సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు వాహనాల తనిఖీ కోసం, తనిఖీలు ఎందుకు, పరదాలు అవసరం లేదు కదా, పరదాలే అవసరం లేదన్నప్పుడు మీకు తనిఖీలు ఎందుకు, ఇంకా సీసీ కెమెరాలు ఎందుకు అని అడుగుతున్నారండి చాలామంది. తర్వాత ఏదైతే వాహనాలు తనిఖీల కోసం హైడ్రాలిక్ తనిఖీ పరికరాలు, ఏంటి తనిఖీల కోసం హైడ్రాలిక్ తనిఖీ పరికరాలు, అలాగే యువీఎస్ఎస్లు, రెట్రాక్టబుల్ గేట్లు, బూమ్ బ్యారియర్స్ మొదలైనవి ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఆర్ఎండ్బి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకండి ఇవన్నీ, మనకేం అవసరంలా, జనం మనుషులు జనంతోనే ఉంటాం అని అన్నారు కదా, మరి అలాంటప్పుడు ఈ భూమ్ ఎంట్రిక్టలు ఇవన్నీ ఎందుకంటే అవసరమా? కాబట్టి నేను ఏంటంటే సీసీ కెమెరాలు ఇవన్నీ కాదు, మొత్తానికి ఎలాగైతే ఏంటంటే ముఖ్యమంత్రి నివాసం ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఉన్న దాని మీద కొంచెం ఎక్కువ చేసి కడితే అలా ఉంటుంది పరిస్థితి. నిజంగా ఒక టీవీ ఛానల్ చెప్తే అన్నాను, జగన్మోహన్ రెడ్డి ఆయనకి
కనీసం ఇలా తలదిప్పంట కింద చూస్తే పేదవాళ్ళు కనిపిస్తే నచ్చదంట. అది ఈయన ఎలా చెప్తున్నాడు ఆ మాట నాకు అర్థం కాల. పేదవాళ్ళని చూస్తే నచ్చపోవడం ఏంటి? పేదవాళ్ళు ఓట్లేస్తారు కదా ముఖ్యమంత్రులు అయ్యేది. మరీ అంత ఘోరంగా అబద్ధాలు చెప్పడానికైనా కొంచెం అద్దది పొందాలి కదండి. ఆ టీవీ ఛానల్ నేను అన్నాను ఈ మాట స్వయంగా అన్నాడు అన్న మాటే. అందుగురించి పేదవాళ్ళు ఎవరూ కనపడకుండా ఉండటం కోసం ఎత్తైనటువంటి ప్రాకారాలు కట్టించేసి పెన్షన్ కట్టించాడు అనేది మాట్లాడారు. ఎందుకు కట్టించాడో దేవుడికి, పాపపుణ్యం దేవుడికి ఎరుక. కాబట్టి నువ్వు చెప్పేది మరీ ఘోరంగా అనిపించింది నాకు. కాబట్టి అదండి సొసైటీలో జరుగుతుంది. ఆటోమేటిక్గా ఇవాళ 144 లక్షలు మాత్రం పెట్టారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు అసలు. 4-5 నెలలు అయింది. 4-5 నెలల్లో 144 లక్షలు. 4 సంవత్సరాలు అయ్యేసరికి 40 కోట్లు 50 కోట్లు అయితే ఆశ్చర్యపోవచ్చు అసలు. కాదంటారా అవదంటారా? 4 నెలలకే బిల్డింగ్ ప్రత్యేకించి 144 లక్షలు అయినప్పుడు ఇంచుమించు 4 సంవత్సరాలకే 40 కోట్లు అయినా పర్లేదు, 400 కోట్లు అయినా ఆశ్చర్యపోవడం అసలు డౌట్ లేదు. దాంట్లో అవే అయినా ఉండొచ్చు. ఇంతకు ముందు అంటే లెక్కలు డొక్కలు ఇలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వీళ్ళు లెక్కలు వేస్తున్నారు. కానీ అంతకుముందు జరిగిన వాటికి లెక్కలు వేస్తే కనుక తాజులో మనం ఉన్నప్పుడు 1 కోట్లు టిఫిన్లకు 1 కోట్లు, రూముల్లో ఉండడానికి 1 కోట్లు ఇలా జరిగినాయి. వాటన్నింటినీ అప్పట్లో లెక్కలేదు, ఇప్పుడు లెక్కలేస్తారంతే తేడా. వచ్చే టర్మ్లో ఇంకా లెక్కలు ఎక్కువ అవుతాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూస్తున్న మీరు అందరూ ఖచ్చితంగా మన మాటలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మొహమాట లేదు. నచ్చకపోతే కనుక నచ్చలేదు ఎందుకు నచ్చలేదని కామెంట్ చేయండి. అంతేకాదు పక్కాగా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మన ముందు మీ ముందు తీసుకొస్తాను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.